బిసెంట్ రోడ్ లో షాపుల తొలగింపు వివాదం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం బిసెంట్ రోడ్ లో ఉన్నాం. ఇక్కడ ఈ షాపుల్లో అన్ని కూడా ఇక్కడ చిరు వ్యాపారస్తులందరూ కూడా ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ చిన్న చిన్న షాపుల ద్వారా వారు వర్తకం చేసుకుంటూ వారి జీవనం సాగిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఈరోజు ఈ షాపులను తొలగించేందుకు మున్సిపల్ సిబ్బంది రావడంతో ఇక్కడ వివాదం అయితే ఏర్పడింది. ప్రస్తుతం మనతో పాటు ఎవరైతే షాపులకు కోల్పోయిన వారు ఉన్నారో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మా, ఎన్నాళ్ళ నుంచి ఇక్కడ వ్యాపారం చేసుకుంటున్నారు? అసలు ఏమన్నారు మున్సిపల్ ఆఫీసులు ఏం చెప్తున్నారు? మున్సిపాలిటీ వాళ్ళు మొన్న వచ్చారండి, నోటీసులు ఇస్తా అన్నారు. మేము తీసుకోవాలి, మా వాళ్ళు ఉన్నారండి, వస్తారు అన్నాం, వచ్చారు, తీసుకోవాలా? మేము వెళ్ళిపోయారు వాళ్ళ పాటనాళ్ళు. పొద్దు రాత్రి బేరం చేసుకున్నాం, 11:30 దాకా ఇక్కడే ఉన్నాము, కట్టేసుకున్నాము, వెళ్ళిపోయాం మేము ఇంటికి. 7 మా పెద్దోడు ఫోన్ చేశాడు, అమ్మ ఇలా వంటలు తీసుకెళ్ళిపోతున్నాను, గబా 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 ఒంటి మీద గొడ్లు ఉన్నాయో లేవో చూసుకోకుండా గబా గబా పరిగెట్టుకుంటూ వచ్చాము. వచ్చే లోపలికి 2 బండ్లు తీసుకొని వెళ్ళిపోయారు, ఇక్కడ 1 తీసుకొని వెళ్ళిపోయారు. నా సరికంతేసారు, ఆ సరికంత ఎవరు కొట్టారు? ఆడదాన్ని తీసుకుని పోసుకుంటున్నారు. అసలు అది పద్ధతేనా? అది పద్ధతేనా? ఇంతకు ముందు కూడా అలాగే చేశారు, అప్పుడు బండ్లన్నీ కూడా నిల్చోబెట్టావు. చూడండి సార్, అలాగే అయిపోయిందో. నేను ఒక్కదాన్ని బతకాలి, నా బెటర్ చూసుకోవాలి. నేను కవరున్నారు, నా మూడు ఉన్న గాడించి ఉన్నాం మేము ఇక్కడ. అతడా చచ్చిపోయాడు, మాకు దిక్కారు. ఆడవాళ్ళకి చేస్తా, న్యాయం చేస్తా, న్యాయం చేస్తా అంటున్నారు. ఇదేనా న్యాయం చేసింది? ముండ్రాలు ఉసురు పోసుకున్నారా? అసలుగా ఎవరైనా కొంటారా? చూడండి ఎంతమంది ఎన్ని తీసుకెళ్లిపోయారో. ఏమో మాకేమన్నా లెక్క ఉంటుందా? చేస్తుంటుందా? మా అప్పులలో అయితే మనం శారద పారిపోయింది అంటారు. మేము ఎవరి సమాధానం చెప్పాలి? ఏం చెయ్యాలి ఇప్పుడు? మేము చచ్చిపోమంటారా? ఈ చున్నీలు పట్టుకొని బతుకుతున్నా నేను, ఈ చున్నీ పట్టుకొని వేసేసుకోనా? చెప్పండి, వేసేసుకోమంటే వేసేసుకుంటా. ఏ బాధ లేదు, వెనక ముందు ఎవరు లేదండి. ఇది పద్ధతా? ఆడదాన్ని ఇలా చేస్తారా? ఇందాటి ఏడ్చి ఏడ్చి అక్కడ కూర్చున్నాను. ఏం చేయను, ఎలా తీనా సరుకు? నేను ఆ సరుకు ఎలా తీసుకెళ్లారో అలా తీసుకొచ్చి పెట్టాలి. పెట్టకపోతే పనులు సార్ దాని మున్సిపాలిటీ వాళ్ళు చేసిన పనికి, బాలాగారు చేసిన పనికి నేను ఊరేసుకొని చేస్తున్నాను. ఆయనకి ఆయనతో రాసేసి వాళ్ళ పేర్ల మీద పెట్టి చచ్చిపోతా, చెంగులో కట్టుకొని చచ్చిపోతా. చచ్చిపోమంటారా? చెప్పండి. కొంతమంది ఉన్నారు అమ్మా, ఎందుకు ఇప్పుడు మీ షాపులను తొలగించాలని ప్రయత్నం చేస్తున్నారు? ఎందుకంటే పొలిటికల్ ఒత్తిడో లేదంటే అధికారులు చేస్తున్నారు ఇట్లా? మాకెవరు చేస్తున్నారని మాకైతే తెలియదండి. మాకు మొన్న మున్సిపాలిటీ వాళ్ళు వచ్చారు, ఎప్పుడు నైట్ 9:30 వచ్చారు. వచ్చి అమ్మా 16 మేము ఇలా చేస్తాము, నోటీసులు తీసుకోండి అన్నారు. దేనికయ్యా నోటీసులు అని చెప్పి అన్నాం. వాళ్ళది ఏమి సమాధానం చెప్పలేదు. మాకు తెలియదమ్మా, మా అధికారులు వస్తారు, అధికారులు వచ్చినప్పుడు ఇవన్నీ అడ్డంగా ఉండకూడదమ్మా అని చెప్పి అన్నారు. మేము అక్కడికి అడిగాం, దేనికయ్యా నోటీసులు అయితే మేము తీసుకోం, దేనికి చెప్పండి, మాకు సమాధానం చెప్పి మీరు నోటీసులు ఇస్తే మేము తీసుకుంటామని చెప్పి అన్నాం. ఈ లోప మా ఈనూన్లు ఉన్నారు, ఈనూన్లకు ఫోన్ చేశాం, వాళ్ళు మాట్లాడారు. వాళ్ళు అన్నారు, అయ్యా మా సిఈటి వాళ్ళకి మాట్లాడతాము, కాశీనాథ్ గారు ఉన్నారు, సిహెచ్ బాబురావు గారు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి మేము సంప్రదించి మేము తీసుకుంటామని చెప్పి అన్నాం. చెప్పారు మా వీళ్ళు చెప్పారు. చెప్పినప్పుడు మేము సరేనయ్యి మేము తీసుకోమండి, మా ఈనూన్ వాళ్ళు తీసుకోమంటే మేము తీసుకుంటామని చెప్పి అన్నాం. నిన్న సెలవు వచ్చింది, సెలవు వచ్చినప్పుడు ఇద్దరు ఆడవాళ్ళం చేసుకుంటున్నాం షాపులు, పక్క పక్కనే షాపులు, ఇద్దరు ఆడవాళ్ళం చేసుకుంటున్నాం. సెలవులు వచ్చినప్పుడు ఈ రోజు వచ్చి అధికారులతో వచ్చి ఈ రోజు నోటీసు మేము కాశీనాథ్ గారితో బాబు గారితో మాట్లాడతామన్నాం. మాట్లాడినప్పుడు ఈ రోజు వచ్చి మా మర్యాదగా మేము షాపులు తీసుకున్నప్పుడు, అమ్మా మేము మొన్న వచ్చాము, మీరు ఈ రోజు తీసుకుంటామన్నారు, ఏం మాట్లాడుకున్నారు, ఏం సంప్రదించారు అని ఒక మాట కూడా మమ్మల్ని మాట్లాడకుండా తెల్లారిపాటికి నిద్ర కళ్ళాల మీద కూడా మేము లెగల తెల్లారిపాటికి వచ్చి మా సరికంతాల రోడ్డు పనులు చేస్తే మేము 10-20 లక్షలు రోజువారీలు తీసుకొని సరుకు వాళ్ళ దగ్గర, మేము సరుకు హోల్సేల్ వాళ్ళ దగ్గర వేసుకొని వాళ్ళకి అప్పులు కట్టుకొని అప్పులు చేసుకొని మేము బతుకుతున్నాం ఇక్కడ. ఏ ప్రభుత్వాన్ని కూడా మేము ఇంతవరకు వచ్చి అయ్యా మాకు ఇది ఇవ్వండి, ఈ సహకారం చెయ్యండి అని మేము అడగల. ఎండకి ఎండుతాం, వానకు తడుతాం, వర్షం తడుతాం, ఏ ప్రభుత్వం కూడా మా గురించి ఆలోచించాల. మమ్మల్ని కనుక ఇక్కడ నుంచి తీసి వేరే ఎక్కడ దగ్గరకో దేనికండి, ఇక్కడ ప్రతి ఒక్క వస్తువు కావాలంటే ఇక్కడికి రావాల్సిందే. మాకు ఎక్కడికో ఇస్తామంటే అక్కడ ప్రజలు లేని దగ్గరికి మాకు షాపులు ఇచ్చి ప్రయోజనం ఏంటి? ఇదంతా దీని వెనక మాలో ఎవరున్నారు? ఏ ప్రభుత్వం ఉంది? ఏ అధికారులు ఉన్నారు? ఎవరున్నారు? ఏ బాలాగారు ఉన్నారు? ఎవరున్నారు? ఇప్పుడు ఇంత జరుగుతుందండి. మేము బాలాగారికి కానీ ఎవరికైనా సరే మేము ఓటు వేసాం. ఓటు వేసినప్పుడు ఇంత ప్రజలు
ప్రజలకి ఏం చేస్తారండి? ఇక్కడ ఉన్నప్పుడు బాలా గారు ఇప్పుడు ఇక్కడ కార్పొరేటర్ రావాలగా, పొద్దున 7 ఇంటికాడ నుంచి ఆడవాళ్ళం ఇక్కడ పడి ఏడుతున్నాం షాపుల ముందు, రావాలి కదా, ఎందుకు రాలేదు అంటే ఎవరున్నారు దీని వెనుకమాల? పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళమంటారా, లేకపోతే చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళమంటారా, లేకపోతే మా మమ్మల్ని మా పిల్లల్ని ఇక్కడ ఉరుబోసుకొని సామంటారా? నేను నా పిల్ల పెళ్లి పెట్టుకున్నా, నాకు 10 లక్షలు కావాలి, ఈ కొట్టి మీద 15 లక్షలు అప్పు ఉంది, 25 లక్షలు అప్పు ఉంది, ఎవరు తీరుస్తారు, ఎవరు తీరుస్తారని ఎవరికి చెప్పి ఇదంతా చేశారు? వాళ్ళు ఎవరున్నారు? వాళ్ళు రావాలి, వాళ్ళు వచ్చేదాకా మేము ఇక్కడ ఈ సమ్మె అంతా విరమించమండి, అవసరమైతే నేను నా పిల్లల్ని తెచ్చుకొని నేను ఇక్కడే ఉరేసుకొని సావడానికి కూడా సిద్ధంగా ఉన్నా నేనైతే మాత్రం. స్థానిక కార్పొరేటర్ కావచ్చు, ఎమ్మెల్యే వేరే దృష్టికి ఏమైనా తీసుకెళ్లారా ఈ సమస్యను మీరు? అయ్యా ఇప్పుడు ఇంత జరుగుతుంది కదా, ఇప్పుడు మీకు ఎవరు చెప్పారు? చెప్తారు కదా, అలాగే జరిగిందే తెలియకుండా ఉంటదా? అయ్యా ప్రజల పట్ల మీరేంటి చేసేది? ఇంకా 3 రోజుల ముందు వచ్చి పుటాలు తీసుకొని అవన్నీ తీసుకొని వెళ్లారు, మరి ఈ రోజు వచ్చి గవర్నమెంట్ వాళ్ళు వచ్చి చేస్తామని చెప్పినప్పుడు బాలాగారికి తెలియకుండానే జరుగుతుందా? జరగట్లేదు కదా, అంటే మేమందరం వెళ్ళి ఇప్పుడు ఈ సరుకు అంతా వదిలేసుకొని వెళ్ళిపోతే పొద్దున సరుకు తీసి పెట్టారు, చాలా మంది సరుకు ఎత్తుకెళ్ళిపోయారు, మేము రానప్పుడు మరి ఎంతమంది సరుకు ఎత్తుకెళ్లారో తెలియదు. రేపు పొద్దున అప్పు వాళ్ళు వచ్చి మాకు ఇలా జరిగిందంటే వాళ్ళు ఊరుకుంటారా? ఊరుకోరుగా, రావాలి కదండి. ఇప్పుడు ఎవరి కోసం అండి మీరున్నది? మా కోసమేగా, ప్రజల కోసమేగా ఉన్నది. మేము ఎన్నుకున్నది దేనికయ్యా? మిమ్మల్ని మేము ఎన్నుకున్నది దేనికి? మమ్మల్ని జుట్టుబట్టలు కొట్టుకోవడానిక, లేకపోతే మమ్మల్ని రీతిల మీద లాగడానిక, రోడ్ల మీద ఆడవాళ్ళం అండి మేము, ఆడవాళ్ళం రోడ్ల మీద కూర్చొని ఏడవడానిక, మా పిల్లలు మేము ఏడవడానిక, మా ఉసుర్లో పోసుకోవడానిక దేనికి చేస్తున్నారు? దేనికి చేస్తున్నారు? ఎవరు చేసేది? నోటీసులు మాకు ఇవ్వలేదయ్యా నైట్. ఇప్పుడు గవర్నమెంట్ జాబులు వాళ్ళు ఎన్నింటి వరకు జాబులు చేస్తారయ్యా? మేము చదువుకోలేదు మీకు తెలుసు కదా. ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడే మేము తమంతా కూడా వ్యాపారాలు చేసుకుంటున్నాము, వ్యాపారాలు చేసుకుని తమ కుటుంబాలను పోషించుకుంటున్న పరిస్థితి ఉంది, కానీ రాత్రికి రాత్రే నోటీసులు ఇచ్చామని చెప్పి తెల్లవారుజాముకెల్లా షాపులన్నీ కూడా కూలగొట్టిన పరిస్థితి ఉంది. ఇక్కడ నుంచి మేము ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడే జీవనం సాగిస్తున్నాము, ఖచ్చితంగా తమ షాపులను మాత్రం తొలగిస్తే ఊరుకునేది లేదని వారంతా కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ సంతోష్తో అశోక్, సాక్షి టీవీ, బిసెంట్ రోడ్.